ఎప్పుడు చూడలేదు అనమాట మా వదిన వాళ్ళు కానీ అందరూ సో మేమైతే చాలా చాలా గౌరవాలు మన ఎవరికి రావన్నమాట అంత బాగా గౌరవంగా చూసుకుంటారు వాళ్ళు కూడా ఎంత ప్రెజర్ చేసేస్తున్నారు అనమాట తాగండి 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 అనేసి వాళ్ళైతే చాలా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ అంకుల్ నేను ఫస్ట్ టైం చూడటం బట్ నేను మొత్తం కూడా బెంగళూరులో ఉన్నాడు వాడికైతే ఏం తెలియదు కూడా ఈ టోటల్ కాదు కదా వరి పొలాలు కూడా వాడు సరిగ్గా ఎప్పుడు చూడలేదు సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉండేది ఇల్లంతా అని చెప్పారు ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ ఆఫ్ హౌస్ అనమాట సో పైన కూడా రూమ్స్ ఉన్నాయి ఇటు లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంది రైట్ సైడ్ ఒక రూమ్ ఉంది ట్రెజర్ ట్రో దొరికింది ఇది ఓపెన్ చేసి చూస్తే మాకు ఇక్కడ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ బుక్స్ కూడా కనిపించాయి అప్పట్లో కొన్ని తెలుగు పుస్తకాలు హలో మై పీపుల్ వెల్కమ్ టు ప్రియాస్ బ్యూటీ ఛానల్ ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మనం ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉన్నాము నా వీడియోస్ ఆల్రెడీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను ట్రిప్ లో ఉన్నాను సో నేను మా డాడీ నేమడిగాను అంటే ఈస్ట్ గోదావరిలో పల్లెటూరు చాలా బాగుంటాయి అంటారు కదా సో నేను దాన్ని పర్సనల్ గా చూడాలనుకుంటున్నాను ఫీల్ అవ్వాలనుకున్నాను అని చెప్పాను అందుకనే మా డాడీ వచ్చేసి నన్ను ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అండ్ పొలాలు చూపించడానికి తీసుకొచ్చారు అంతేకాకుండా ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఒక ఫేమస్ ఉంది అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అనమాట ఆ గుడి కూడా నేను చూడబోతున్నాను సో నేను ఇవన్నీ చూస్తున్నాను కదా మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకనే ఈ వీడియో ఈరోజు షూట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక కోనసీమ పల్లెటూరులోని ఒక ఎక్స్పీరియన్స్ కావాలని అడగంగానే మా బాల్యమిత్రుడు అబ్బాయి అబ్బాయి గారు చక్కటి సహకారాన్ని ఇచ్చారు మా అబ్బాయి గారు మా బాల్యమిత్రుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ని చూశారు కదా ఆయన మా ఫస్ట్ వాళ్ళ తోటల దగ్గరికి తీసుకొచ్చారు కొబ్బరి తోటల దగ్గరికి సీరియస్లీ నేనైతే కొబ్బరి తోటలు చూడటం ఫస్ట్ టైం అన్నమాట ఏదో రోడ్ మీద వెళ్తూ అలా సైడ్స్ రోడ్ సైడ్స్ అని చూడటం తప్ప ఒక కొబ్బరి తోటని తోటలోకి వెళ్ళి ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ ఫీల్ చాలా బాగుందనమాట ఎప్పుడు ఈ వరి పొలాలు అవే ఉంటాయి మా సైడ్ అంతా కూడా సో నేను ఎప్పుడు చూడలేదనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనే కాదు మా కజిన్స్ కానీ మా బాబాయి వాళ్ళు కానీ ఎవరు కూడా కొబ్బరి తోటల్ని ఎప్పుడు చూడలేదనమాట మా వదిన వాళ్ళు కానీ అందరూ సో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అన్నమాట అందులోను నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా ఈ ఈస్ట్ గోదావరి వాళ్ళ డిస్టిక్ గౌరవాలు మన ఎవ్వరికి రావన్నమాట అంత బాగా గౌరవంగా చూసుకుంటారు వాళ్ళైతే మా కళ్ళ ముందే ఫ్రెష్ గా కొబ్బరి బొండాలు తీపించి ఆ కొబ్బరి బొండాలు మాకు కొట్టిచ్చారనమాట ఫ్రెష్ కదా అందులోనూ అక్కడ కొబ్బరి తోటలో తాగటం అదంతా కూడా మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా టేస్ట్గా కూడా అనిపించింది అనమాట ఫ్రెష్ ఉండటం వల్ల లేకపోతే అలాగా తోటల్లోనే తాగటం వల్ల నాకు తెలియదు కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ మా కజిన్స్ అందరూ ఆ కొబ్బరి బొండాలు తాగటంలో మంచిగా ఛాలెంజ్ పెట్టుకున్నారనమాట ఒక్కొక్కళ్ళు లైక్ నైన్ కొబ్బరి బొండాలు టెన్ కొబ్బరి బొండాలు కూడా తాగేశారు సో అంత బాగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళు కూడా ఎంత ప్రెజర్ చేసేస్తున్నారు తాగండి 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 అనేసి వాళ్ళైతే చాలా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ అంకుల్ నేను ఫస్ట్ టైం చూడటం బట్ నేను ఎప్పటి నుంచో తెలిసినట్టు ఎంత బాగా ఉన్నారు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం తోటలో మా తమ్ముడు వాళ్ళు అయితే ఆ కొబ్బరి ఆకులతో ఏదో ఇలాగా గాల్లోకి ఎగరేస్తున్నారు అదైతే నాకు రాలేదు అందుకనే నేను చేయలేదు అండ్ మా హయాన్ హయాన్గా అయితే ఎంత ఎంజాయ్ చేశాడో మా అక్క వాళ్ళ బాబా అయితే వాళ్ళు మరీ బెంగళూరులో ఉంటారు వాడు పెరిగింది పుట్టింది ఐ మీన్ టూ ఇయర్సే వాడికి వాడు పుట్టింది తర్వాత మొత్తం కూడా బెంగళూరులో ఉన్నాడు వాడికైతే ఏం తెలియదు కూడా ఈ తోటలు కాదు కదా వరి పొలాలు కూడా వాడు సరిగ్గా ఎప్పుడూ చూడలేదు సో వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు మేము కొబ్బరి తోటల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము అండ్ కొబ్బరి తోటల దగ్గర మేము అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేయటమే కాకుండా మాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అండ్ చాలా మంచి మెమరీస్ కూడా ఇచ్చారనమాట అక్కడే కొబ్బరి బొండాలు ఫ్రెష్వి తీపించి తాగటము అండ్ ఆల్సో మేము అక్కడ చాలా ఎంజాయ్ చేసాము దానికైతే అంకుల్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అండ్ మేము అక్కడి నుంచి మండువా హౌస్ చూడటానికి వెళ్ళాము మేము మండువా హౌస్ చూడటమే ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఆయన మాకు చూపించబోయే మండువా హౌస్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది సో ఆ స్పెషాలిటీ ఏంటి అన్నది మండువా హౌస్ చూపిస్తూ మీకు చెప్తాను వెళ్ళే దారి అంతా కూడా ఇలానే గ్రీనరీగా ఉంది సో మనమైతే మండువా హౌస్ దగ్గరికి వచ్చేసాము ఈ మండువా హౌస్ స్పెషాలిటీ ఏంటి అంటే హీరో వెంకటేష్ మూవీ చంటి మూవీ ఇక్కడే షూట్ చేశారు సో అదొక స్పెషాలిటీ అంటే ఒక సాయిబాబు సీరియల్ కూడా ఇక్కడే షూట్ చేశారు అండ్ చాలా సీరియల్స్ కూడా షూట్ చేస్తారంట ఇక్కడ సో అది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది మాకు అంతేకాకుండా ఇది వచ్చేసి నైన్టీన్ టెన్లో కట్టిన మండువా హౌస్ అండ్ వాళ్ళు ఏంటంటే కలర్స్ అవి కూడా వేపించకుండా అలానే ఉంచారు ఇది చాలా లైవ్లీగా ఉంది మొత్తం ఈ మండువా హౌస్ కూడా అండ్ కట్టించిన ఆయన వచ్చేసి రాముడి భక్తుడు అంట సో అన్ని చోట్ల రాముడు ఫొటోస్ అండ్ రాముడి నేమ్ అంట్ల హరే రామ్ హరే కృష్ణ అట్లా మొత్తం రాసి ఉన్నాయి సో అది ఒక మాకు డిఫరెంట్గా అనిపించింది మొత్తం మాకు ఒక పాజిటివ్ వేవ్స్ అన్నీ వచ్చాయనమాట ఈ ఇంట్లో మాకు చాలా చాలా బాగా నచ్చింది నేనైతే మండువా హౌస్ చూడటం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడూ చూడలేదు ఏదో సినిమాల్లో సీరియల్స్లో తప్ప అయితే నేను ఎప్పుడూ చూడలేదు అండ్ అక్కడ నుంచి వర్షం పడినప్పుడు వాటర్ పడతాయి అంట అదైతే నాకు చాలా బాగా నచ్చింది వాటర్ పడినప్పుడు ఆ మధ్యలో అంతా కూడా ఒక స్విమ్మింగ్ పూల్ అయిపోతుందని చెప్పారు సో మీకు ఒక మామగారు కనిపించారు కదా ఇప్పుడు ఆ మామగారికి ఏంటంటే తొంభై ఏళ్ళు ఆమ ఇక్కడికి కోడలుగా వచ్చారంట వాళ్ళ అత్తగారు వాళ్ళదంట ఈ ఇల్లు వచ్చేసి సో అదంతా కూడా మాకు చాలా బాగా చెప్పారు ఆమె చెప్పేటప్పుడు తన మెమరీస్ అన్ని గుర్తొచ్చి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మేము కూడా అంత పాత విషయాలు అవన్నీ తెలుసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఏంటంటే ఇక్కడ వంద మందికి పైగా వాళ్ళంటే ఈ మండువా హౌస్లో అప్పట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా సో మాకు అదంతా విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి అంటే డిఫరెన్సెస్ లేకుండా వంద మంది ఒకే ఇంట్లో హ్యాపీగా వాళ్ళంట అప్పట్లో సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ వల్ల ఈ చదువుల వల్ల మొత్తం కూడా అందరూ యూఎస్లో సెటిల్ అయ్యారంటే కొంతమంది వచ్చి బెంగళూరులో అట్లా సెటిల్ అయిపోయారంట వీళ్ళ వరకే ఇక్కడ ఉన్నారు సో మీకు చూపించే ఇల్లు కూడా హాఫ్ ఆఫ్ ద హౌసే హాఫ్ ఆఫ్ ద హౌస్ ఏంటంటే ఈ ఆస్తి డివైడింగ్లో అది వేరే వాళ్ళకి వెళ్ళిందంట వాళ్ళు ఇక్కడ లేకపోవటం వల్ల నేను ఆ వీడియో షూట్ చేయలేకపోతున్నాను అటు సైడ్ హౌస్ షూట్ చేయలేకపోతున్నాను ఇది వచ్చేసి వాళ్ళ ఇంటి వెనక వరండా అనమాట ఇది వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతున్నారంట ఎందుకంటే ఇంత పెద్ద హౌస్ని ఈ ఒక్క ఫ్యామిలీ అంటే ఫైవ్ మెంబర్సే ఇక్కడ ఉంటున్నారు వాళ్ళే మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదా అందుకనే వాళ్ళైతే మెయింటైన్ చేయలేకపోతున్నారంట అండ్ నేను మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద హౌస్ ఇదైతే క్లోజ్ చేసి ఉంది కాబట్టి జస్ట్ బయట వరకే నేను చూపిస్తున్నాను వాళ్ళు వంద మంది అలా ఉన్నప్పుడు ఈ బయటనే మంచిగా బెడ్స్ అవన్నీ వేసేసుకొని పడుకునే వాళ్ళంట సో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది ఇల్లు అంతా అని చెప్పారు ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ ఆఫ్ హౌస్ అన్నమాట సో పైన కూడా రూమ్స్ ఉన్నాయి ఇటు లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంది రైట్ సైడ్ ఒక రూమ్ ఉంది లెఫ్ట్ రైట్ రూమ్స్ కాకుండా ఇంకా వేరే ప్లేస్ అంతా ఏం చేశారన్నది మీకు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మీకే డైరెక్ట్గా చూపిస్తారు మీరైతే షాక్ అవుతారు ఎందుకంటే మే నేనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఫుల్గా షాక్ అయ్యారు ఇంత ప్లేస్ వీళ్ళు ఏం చేశారు అన్నది చూసి సో ఇక్కడ వచ్చేసి తను ఆంటీ మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అస్సలు ఇసుకోకుండా మేము ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నామో తన్ని మాకు చాలా ఎక్సైటెడ్గా అనిపించి చాలా చాలా క్వశ్చన్స్ అన్ని మేము అడిగాము వాటన్నిటికి కూడా తను చాలా హ్యాపీగా ఆన్సర్ ఇచ్చారు అండ్ ఇప్పుడు చూపించే రూమ్ ఏంటి అంటే ఇందాక నేను మా అమ్మగారిని చూపించాను కదా తను ఉంటారంట ఆ రూమ్లో సో తను కూడా ఆ పాతవన్నీ చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పాను కదా మాకు కూడా చాలా బ్లెస్సింగ్గా అనిపించింది అనమాట తనతో మాట్లాడటం అండ్ ఇక్కడ వచ్చేసి ఆ పాతకాలం అప్పట్లో ఉన్న వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ మీకు పైనకి మెట్లు ఉన్నాయి అని చెప్పాను కదా సో ఇవే అనమాట ఆ మెట్లు నాకైతే ఆ మెట్లు కూడా మంచి డిఫరెంట్గా అనిపించింది సో ఇక్కడ వచ్చేసి మేము అన్నీ కనుక్కుంటున్నాం ఇంకా ఆమెని చెప్పాను కదా మా అమ్మగారిని కనుక్కునేటప్పుడు ఈ వీడియో షూట్ చేసాం మేము సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా వాళ్ళ అత్తగారి టైంలో వచ్చారని వీళ్ళు అనమాట వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారి ఫొటోస్ ఇవి సో ఆమె మాకు చూపించిందనమాట ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అప్పట్లోనే వీళ్ళు చాలా పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుకున్నారు వాళ్ళు ఏ కాలేజెస్లో చదువుకున్నారు అని మాకు పైకి వెళ్ళిన తర్వాత అర్థమైంది సో మీకే చూపిస్తానమాట మాకు ఎలా అవన్నీ కూడా అర్థమయ్యాయి అని సో బయటకు వచ్చేస్తే ఈ స్ట్రీట్లో వాళ్ళు అంతా కూడా వీళ్ళ రిలేటివ్స్ ఏనంట స్ట్రీట్ మొత్తం వీళ్ళ రిలేటివ్సే ఉంటారంట మీకు ఆపోజిట్లో ఇల్లు చూపించాను కదా ఆ ఇల్లు కూడా చంటి మూవీలో వాళ్ళు తీసుకున్నారనమాట రెంట్కి తీసుకొని చంటి మూవీ అక్కడ కూడా షూట్ చేశారంట సో ఇక్కడ వచ్చేసి పాత బావి ఉంది సిరి వచ్చేసి ఇక్కడ ఈ పాత బావి దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా మా అక్క వాళ్ళు బెంగళూరులో ఉంటారు దాని పెళ్ళైనప్పటి నుంచి బెంగళూరులోనే ఉంది సో సిరికి కూడా ఇలాంటి పల్లెటూరు ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ తను వచ్చేసి ఇక్కడ ఈ బావి దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది నాకే ఏమీ తెలియదు అందులో దానికి ఇంకా అస్సలు తెలియదు కదా సో అదైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఆ బావిలోంచి వాటర్ అదంతా తీసుకుంటూ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము సో ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకైతే చాలా బాగా అనిపించింది పాపం అదంతా కష్టపడి వాటర్ తీసుకుంటూ ఒక తోపు తోస్తాడు హయాని అయితే సో వాళ్ళైతే అలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మెట్ల పైకి వెళ్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంది అండ్ రైట్ సైడ్ ఒక రూమ్ ఉందని అవైతే రైట్ నో క్లోజ్ చేస్తారు వాళ్ళు మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అనేసి అవైతే క్లోజ్ చేసేసారు ఇంకా మేమంతా పైకి వెళ్ళి చూస్తూ ఉన్నాం అనమాట ఈ పై నుంచి బ్యాక్ వ్యూ ఇదంతా కూడా చాలా బాగుంది వెనకాల కూడా ఫుల్గా కొబ్బరి తోట్లు అవన్నీ కూడా ఉన్నాయి సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం చూస్తూ ఇక్కడైతే ఈ వెనకాల ఒక వాల్ కనిపిస్తుంది కదా ఆ వాల్ దాకా వాళ్ళ హౌస్ అంట అండ్ బ్యాక్ సైడ్ కొబ్బరి తోటలంట ఆ కొబ్బరి తోటలు కూడా వీళ్ళమేనంట వాళ్ళు చెప్పారు మాకు సో అదంతా కూడా చాలా బాగుంది అప్పట్లో వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఆ తోటలు అవన్నీ కూడా అందరూ కలిసి చూసుకునే వాళ్ళంట మేమైతే రిక్వెస్ట్ చేసి డోర్స్ అయితే ఓపెన్ చేయించాము ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు యూస్ చేయట్లేదు కాబట్టి మొత్తం ఇది స్టోరేజ్కి పెట్టేసుకున్నారు వాళ్ళంతా కూడా క్లోజ్ చేసేసి బికాస్ అంత తక్కువ మంది ఫైవ్ మెంబెర్సే ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం మెయింటైన్ చేయటం అంటే వాళ్ళకి కష్టం కదా సో అందుకనే క్లోజ్ చేస్తారు బట్ అయినా కూడా మేమైతే రూమ్స్ ఓపెన్ చేయించుకొని చూసాము అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి సో ఆ ఫీల్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది మాకైతే చాలా నచ్చింది ఆ బయట కూడా వాష్రూమ్స్ ఉన్నాయి కదా వాళ్ళు అప్పట్లో ఆ బయట వాష్రూమ్స్ యూజ్ చేసుకునే వాళ్ళంట ఇప్పుడైతే రూమ్లో ఇంట్లోనే వాళ్ళు వాష్రూమ్స్ అవన్నీ కట్టించేసుకున్నారు అండ్ ఆ రెండు రూమ్స్ కాకుండా ఇంకా వేరే స్పేస్ అంతా ఏం చేశారు అని అన్నాను కదా సో వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్ స్టోరేజ్కి పెట్టారు అంత పెద్ద స్టోరేజ్ నేను ఫస్ట్ టైం చూడటం ఇంత పెద్ద స్టోరేజ్ ప్లేస్ అంటే వాళ్ళ ఇల్లు ఎంత ఉందో అంత పెద్ద స్టోరేజ్ ప్లేస్ ఉంది పైన ఎందుకు అంత స్టోరేజ్ ప్లేస్ పెట్టారు అని మేము అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అప్పట్లో వాళ్ళు ఫార్మింగ్ చేసినప్పుడు వాళ్ళకి వడ్లు వస్తాయి కదా ఆ వడ్ల బస్తాలు అన్నీ కూడా వీళ్ళ ఇంటి పైన ఈ స్టోరేజ్ ప్లేస్లో మొత్తం స్టోర్ వాళ్ళంట అందుకని ఇంత పెద్ద స్టోరేజ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు బట్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు వాళ్ళ మెయిన్ పేపర్స్ అండ్ ఆల్సో వాళ్ళ పాత సామాను కొన్ని కూడా పెట్టుకుంటున్నారంట అండ్ ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న హోల్ ఉంది కదా ఆంటీ చూపిస్తున్న హోల్ ఇక్కడ నుంచి ఆ వడ్ల వేసుకునే వాళ్ళంటే అప్పట్లో వీళ్ళ వీళ్ళ ఇంపార్టెంట్ పేపర్స్ దీనిలోనే ఇంకా బాగుంది మేము ఇంట్లో పైన మాకు ఇక్కడ ఒక ట్రెజర్ ట్రోల్ లాంటిది దొరికింది ఇది ఓపెన్ చేసి చూస్తే మాకు ఇక్కడ బుక్స్ కూడా కనిపించాయి అప్పట్లో ఉన్న కొన్ని తెలుగు పుస్తకాలు దిలారామ ఈ పుస్తకం పేరు ఈవెన్ కొన్ని పాత ఇంగ్లీష్ బుక్స్ కూడా కనిపించినాయి దాంతోపాటు ఇది ప్రియాస్ బ్యూటీ ఛానల్ అయినందుకు మనకు అప్పట్లోనే ఒక గ్రూమింగ్ కిట్ కనిపించింది ఇది ఒక మెటల్ టిన్ బాక్స్ ఈ బాక్స్లో ఇది అప్పట్లో ఏదో బ్యూటీ ఆయిల్స్ ఉండేవంట దీనిలో ఒక అర్థం కొన్ని బ్యూటీ ఆయిల్స్ ఇంకెట్లాగే కొన్ని గార్జ్స్ సీసాలు ఉన్నాయి సో అప్పట్లో వాళ్ళు బ్యూటీ ఆయిల్స్ ఇలాగా దీనిలో వాడుకునేవాళ్ళు దీన్ని స్టోర్ చేసుకునేవాళ్ళు సో ఓల్డ్ సామాన్ అంతా ఇక్కడ పెట్టారు కొన్ని పాత పుస్తకాలు అప్పట్లో వాళ్ళు చదువుకున్న కొన్ని బుక్స్ ఇవన్నీ ఉన్నాయి సో నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మాకు లాస్ట్ బుక్ కనిపించింది దాని తర్వాత కొన్ని కొత్త పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఆంధ్రప్రభ నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆంధ్రప్రభ సావిత్రమ్మ వా చూడండి జాతర చూడండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆంధ్రప్రభ మీద సావిత్రమ్మ ఫోటో నాయకురాలు కోటలు పిఎస్ కాలేజ్ మాండ్య ఎప్పటిది ఇది ఇది మేబీ నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లోది అయి ఉంటుంది ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ చేసినప్పుడు పిఎస్ సో అప్పట్లోనే కర్ణాటకకి వెళ్ళి ఎవరు ఇంజనీరింగ్ చేశారు ఇంట్లో పిఎస్ కాలేజ్ ఎప్పటికీ చాలా ఫేమస్ కాలేజ్ ఇది

చంద్రకళ కదా బాగా అయింది సినిమా ఇక్కడే చూసారు మేనా పెద్దది అయ్యే వరకు మేనా పెద్దది ఆ ఇంట్లోనే మ్యాస్టాల్ని పెట్టి నలుగురు మ్యాష్ ఆ మ్యాచ్ చదువు చెప్పిన తీసుకొస్తే ఆ మీనా చిన్నతనం నుంచి ఇక్కడే చదువుకుని ఇక్కడే తిరిగి ఈ నలుగురు మొత్తం ఆ సినిమా మొత్తం ఇక్కడే తీసింది షూటింగ్ వెంకటేష్ ఇక్కడే ఉన్నాయి చాలా మీనా పెద్ద మీనా షూ హీరోయిన్ వచ్చేటానికి ఇక్కడ బట్ వెంకటేష్ మాత్రం మా ఇంట్లో దిగాడు చెరువు పెట్టి వెళ్ళి ఆ గుళ్ళకి వెళ్ళి దనం పెట్టి చెరువు పెట్టిన పాట పాడి తల్లి పెట్ట సుజాత అప్పుడే ఈ చెడు వినాయకుడు పాట పాడితే ఈ పిల్లని ఉయ్యకబెట్టి ఆ ఇంట్లో చుట్టూరా తిరుగుతూ పాట పాడతాడు ఆ ఇంట్లో ఒక పాట పాడే పిల్లడు వచ్చి పాడుతూ ఉంటాడు వెంకటేష్ చిన్న సద్గురు సీరియల్ సద్గురు సీరియల్ కూడా రోజులు ఇక్కడ ఇంకా మండువా ఇంటి దగ్గర నుంచి అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము వీళ్ళు వచ్చేసి మమ్మల్ని లంచ్ కి ఆఫర్ చేశారు ఓన్లీ మా ఫ్యామిలీ వాళ్ళ కోసం బయట ఇన్ని వెరైటీస్ వాళ్ళు వండించారు సో స్వీట్ ఆఫ్ దెమ్ అసలు ఈస్ట్ గోదావరి వాళ్ళు ఫుడ్ పెట్టి పెట్టి చంపేస్తారేమో అనిపిస్తుంది ఇన్ని వెరైటీస్ వండించారు ఆల్రెడీ టూ డేస్ నుంచి ఇలాగా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా వెరైటీస్ చేయిస్తూ పెడతానే ఉన్నారు వీళ్ళు కూడా అంతే అసలు ఈ అంకుల్ అయితే ఇంకా సో స్వీట్ ఎందుకంటే మమ్మల్ని అంత బాగా తిప్పుతున్నారు అండ్ ఆల్సో చూసారా మీరు ఏదో పెళ్ళికి డెకరేషన్ చేసినట్టు డెకరేషన్ చేయించారు ఓన్లీ కేవలం మేము వస్తున్నామని సో స్వీట్ అసలు అంకులు అయితే మాకైతే చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఈ అంకులైతే మాకు ఇచ్చారు సో ఇక్కడ నుంచి మేము అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాము సో ఈ గుడి ఏంటంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి చూసాను బట్ ఇక్కడ ఉన్నవాళ్ళు అండ్ అంకులు ఏం చెప్తున్నారంటే ఈ గుడిలో ఏం కోరుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతాయంట జరగంగానే మళ్ళీ వచ్చి దండం పెట్టుకుంటారంట అందరూ చాలా మంచి గుడి అంట సో ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కోరికలు ఉన్నా ఇక్కడ దండం పెట్టుకోండి ఖచ్చితంగా జరుగుతాయి అంట సో నేను కూడా నాకు అనిపించింది అంత ఇక్కడతో మా వెస్ట్ గోదావరి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఒక బ్యూటిఫుల్ ట్రిప్ అండ్ మెమరబుల్ ట్రిప్ మేము ఇప్పుడు కంప్లీట్ చేసేసాము సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా నా బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చూడాలన్నా ప్లీజ్ ఫాలో మీ